అందరికీ నమస్కారం। అమ్మ పాఠశాలకు సాదర స్వాగతం। 6 నెలల వయసు దాటిన చిన్నారుల నుంచి 60 ఏళ్ల పైబడిన పెద్దవాళ్ళ వరకు వేసవిలో శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతను తగ్గించి తక్షణమే 10 రెట్ల శక్తిని ఇచ్చే వారంలో 7 రోజులకి సరిపడా 7 రకాల నేచురల్ సమ్మర్ డ్రింక్స్ ని ఈ వీడియో రూపంలో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నానండి। డెఫినెట్ గా ఒక వీడియో ఈ సీజన్ లో తప్పకుండా మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడబోతుంది కాబట్టి ఈ వీడియోని ఒక లైక్ బటన్ ప్రెస్ చేసేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ హెల్తీ టేస్టీ రెసిపీస్ కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన గంట సింబల్ లో ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి మీరు కూడా మన ఛానల్లో జాయిన్ అయిపోండి। ఎంతో కమ్మగా ఉండే నేచురల్ చెరుకు రసాన్ని 8 నెలలు దాటిన వయసు నుంచి మీ చిన్నారుల యొక్క డైట్ లో భాగంగా చేయొచ్చండి। స్టార్టింగ్ లో మీరు 30 ml ఇస్తూ నెమ్మదిగా క్వాంటిటీని ఇంక్రీజ్ చేస్తూ ఉండండి। వారంలో కనీసం 2 సార్లు అయినా మధ్యాహ్న సమయంలో అంటే 1 గంట నుంచి 4 మధ్యలో పెట్టడానికి ప్రయత్నించండి। ఐస్ వేసిన చెరుకు రసాన్ని చిన్నారులకు పెట్టకూడదు। ఫ్రిడ్జ్ లో పెట్టే చెరుకు రసాన్ని అంటే చల్లగా ఉన్న చెరుకు రసాన్ని కూడా చిన్నారులకు పెట్టకూడదు। ఫ్రెష్ చెరుకు రసాన్ని మాత్రమే అంటే చెరుకు నుంచి తీసిన రసాన్ని అరగంట లోపల మాత్రమే చిన్నారులకు పెట్టాలండి। చెరుకు రసంలో మనకి చాలా రకాల మినరల్స్ అండ్ విటమిన్స్ అనే ఉంటాయండి। విటమిన్స్ విషయానికి వస్తే విటమిన్ సి, B1, B2, B6 తో పాటు కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, పొటాషియం, రెబోఫ్లైన్ ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కమ్మని చెరుకు రసంలో దాగి ఉన్నాయి కాబట్టి తప్పకుండా చెరుకు రసాన్ని మీరు మీ చిన్నారులు మీ యొక్క డైట్ లో భాగంగా చేసుకోండి। కొబ్బరి నీళ్ళని 6 నుంచి 8 నెలల వయసు మధ్యలో పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయొచ్చండి। లేతగా ఉన్న కోకోనట్ వాటర్ ని మాత్రమే పెట్టాలి। మార్కెట్ లోంచి మీరు కోకోనట్ ని తాగానే బాగా శుభ్రపరిచేసి పైన తొడుమును తీసేసి వాటర్ ని ఒక స్ట్రెయినర్ సహాయంతో స్ట్రెయిన్ చేసుకోవాలండి। ఎందుకంటే లోపల మనకు కొంచెం కొబ్బరి ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకి ఇస్తే అది చోకింగ్ అవుతుంది కాబట్టి ప్లెయిన్ కోకోనట్ వాటర్ ని, ఫ్రెష్ కోకోనట్ వాటర్ ని మాత్రమే చిన్నారులకు పెట్టాలి। ఓపెన్ చేసేసి బాటిల్లో ఉంచి ఫ్రిడ్జ్ లో పెట్టిన పెట్టకూడదు। ఓపెన్ చేసిన అరగంట లోపల మాత్రమే చిన్నారులకి కోకోనట్ వాటర్ ని పెట్టాలి। 30 ml నుంచి పెడుతూ నెమ్మదిగా క్వాంటిటీని ఇంక్రీజ్ చేస్తూ ఉండండి। మధ్యాహ్న వేళలో అంటే 12 నుంచి మధ్యాహ్నం 4 గంటల లోపల మాత్రమే ఒకేసారి ఎక్కువగా కాకుండా కొంచెంగా మీ యొక్క బేబీ యొక్క డైట్ లో భాగంగా చేయండి। ఈ వేసవి కాలంలో శరీరం అనేది బాగా వేడెక్కిపోయి ఫీవర్ వస్తుంది కదండి। ఆ ఫీవర్, కోల్డ్, ఫ్లూ లాంటివి రాకుండా క్యూర్ చేస్తుంది, బాడీని హైడ్రేట్ చేస్తుంది, వామిటింగ్ గానీ, ఇండైజెషన్ గానీ, డయేరియా లాంటివి రాకుండా కాపాడుతుంది। ఇందులో మనకి స్పెషల్ గా లారిక్ యాసిడ్ అనేది ఉంటుందండి। అది ఏం చేస్తుందంటే ఇన్ఫెక్షన్స్ నుంచి, డిసీజెస్ నుంచి ఫైట్ చేస్తుంది। ఇందులో రిచ్ గా ఎలక్ట్రోలైట్స్ ఉండటంతో పాటు డైటరీ ఫైబర్ ఉండడం వల్ల ఇన్స్టెంట్ గా చిన్నారులకి ఎనర్జీ వస్తుంది। యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అండ్ యాంటీ మైక్రోబయల్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి। డెఫినెట్ గా నాచురల్ గా ప్రకృతి ప్రసాదించిన ఈ కోకోనట్ వాటర్ ని మీరు మీ చిన్నారులు మీ యొక్క డైట్ లో భాగంగా చేయడానికి ప్రయత్నించండి। లెమన్స్ అనేవి సిట్రస్ జాతికి సంబంధించినవి కాబట్టి సిట్రస్ జాతికి సంబంధించిన ఏ ఫ్రూట్స్ అయినా చిన్నారులకి సంవత్సరం తర్వాత మాత్రమే వాళ్ళ యొక్క డైట్ లో భాగంగా చేయాల్సి ఉంటుంది। ఇప్పుడు సంవత్సరం దాటిన చిన్నారులకి లెమన్ వాటర్ ని ఏ విధంగా తయారు చేసుకో తెలుసుకుందామండి। ముందుగా కాచి చల్లార్చిన నీళ్ళని ఒక గ్లాస్ లో తీసుకొని దాంట్లో ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ కి అరచెక్క నిమ్మకాయ సరిపోతుంది। నిమ్మకాయ రసాన్ని స్క్వీజ్ చేసేసి కావాలంటే ఇందులో మీరు పటిక బెల్లం పౌడర్ యాడ్ చేయొచ్చు, లేదు అంటే సాల్ట్ కూడా యాడ్ చేయొచ్చు। ప్రత్యేకంగా వేసవి కాలంలో శరీరం చెమట రూపంలో సాల్ట్ అనేది బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి కుదిరినంత వరకు సాల్ట్ యాడ్ చేయడానికి ట్రై చేయండి। ఇటుకడంత సాల్ట్ యాడ్ చేసేసి బాగా కలిపేయండి। ఈ విధంగా తయారు చేసిన నిమ్మరసాన్ని మధ్యాహ్న సమయంలో అంటే 12 నుంచి సాయంత్రం 4 గంటల లోపల మీ చిన్నారులకు డైట్ లో భాగంగా చేయడానికి ప్రయత్నించండి। నిమ్మకాయ అనేది సిట్రస్ జాతికి సంబంధించింది కాబట్టి నిమ్మరసం ఇచ్చిన తర్వాత 1 గంట వరకు పాళ్లు గాని, పాలకు సంబంధించిన వస్తువులు గాని ఏమీ పెట్టొద్దు। అవి అంటే స్కిన్ కి సంబంధించిన డిసీజెస్ అనేవి స్పెషల్ గా సమ్మర్ లో వస్తూ ఉంటాయండి। అటువంటివి రాకుండా కాపాడుతుంది। ఇండైజెషన్ అవ్వకుండా, కాన్స్టిపేషన్ రాకుండా కాపాడుతుంది। స్పెషల్ గా సమ్మర్ లో ఏంటంటే గ్యాస్ట్రిక్ రిఫ్లక్షన్స్ వల్ల వామిటింగ్స్ అండ్ డిహైడ్రేషన్ అవన్నీ అవుతూ ఉంటాయి కదా, వాటన్నిటి నుంచి మనకి నిమ్మకాయ అనేది కాపాడుతుంది। स्पेशल గా డయేరియా మోషన్స్ అయినప్పుడు ఏంటంటే బాడీలో ఉన్న వాటర్ అనేది లాస్ అయిపోతాం కాబట్టి సో అటువంటి టైం లెమన్ జ్యూస్ లో కొంచెం సాల్ట్ అండ్ షుగర్ యాడ్ చేసి పెడితే మోషన్స్ అయినప్పుడు బాడీలో సాల్ట్స్ అండ్ షుగర్స్ అనేవి మోషన్ రూపంలో పోతాయి కాబట్టి వాటన్నిటిని మనం రీప్లేస్ చేసిన వాళ్ళం అవుతాం. అంటే లెమన్ లో మనకి విటమిన్ సి అనేది చాలా రిచ్ గా ఉంటుంది కాబట్టి చిన్నాళ్ళకి రోగనిరోధక శక్తిని పెంచి రోగాల బారిన పడకుండా కాపాడుతుంది. సో ఎన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి లెమన్ జ్యూస్ లో ఉన్నాయి కాబట్టి మీ చిన్నారులు మీరు కూడా మీ యొక్క డైట్ లో భాగంగా చేయడానికి ప్రయత్నించండి. వేసవికాలంలో శరీరంలో పేరుకుపోయిన వేడిని ఇన్స్టెంట్ గా తగ్గించడంలో సబ్జా సీడ్స్ అనేవి టాప్ మోస్ట్ ప్లేస్ లో ఉంటాయండి. అయితే ఇవి మనకి సీడ్స్ ఫామ్ లో ఉంటాయి కాబట్టి డాక్టర్ సజెషన్స్ ప్రకారం సంవత్సరంన్నర దాటిన చిన్నారులకి అంటే మీ చిన్నారులు ప్రాపర్ గా తినగలుగుతున్నారు, మింగగలుగుతున్నారు, చోకింగ్ ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళకు మాత్రమే డైరెక్ట్ గా సబ్జా సీడ్స్ ని నానబెట్టి పెట్టాలి. ఇప్పుడు సబ్జా వాటర్ ని ఏ విధంగా తయారు చేసుకో తెలుసుకుందామండి. సబ్జాలు మనకి మార్కెట్ లో దొరుకుతాయి. సబ్జాలని మీరు 2 నుంచి 3 సార్లు రన్నింగ్ వాటర్ లో బాగా వాష్ చేసేసి వాటర్ లో సబ్జాలు వేసేసి ఒక అరగంట సేపు వీటిని గనక నానబెడితే బాగా నాన సబ్జా నీళ్ళలో ఒక గ్లాస్ లో వేసుకొని ఇందులో మీరు తీపిదనం కోసం కావాలంటే పంచదార, నిమ్మకాయ రసం పిండుకోవచ్చు. వేసవి కాలంలో మనకి చెమట రూపంలో సాల్ట్స్ అనేవి పోతాయి కాబట్టి కావాలంటే ఇందులో మీరు అరచెక్క నిమ్మరసం, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని 2 విధాలుగా మీ చిన్నారుల యొక్క డైట్ లో భాగంగా చేయొచ్చు. లేదు అంటే బాగా నాన్న సబ్జా గింజల్ని సలాడ్స్ లో గానీ, పాయసంలో గానీ, ఓట్స్ లో గానీ, వాళ్ళకి పెట్టే ప్యూరీలో గానీ యాడ్ చేసి పెట్టొచ్చు. సబ్జా సీడ్స్ లో మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, విటమిన్స్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు ఇది చిన్నారుల యొక్క డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, న్యాచురల్ కూలెంట్ గా వర్క్ చేస్తుంది, కాన్స్టిపేషన్ రాకుండా హెల్ప్ చేస్తుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది, స్కిన్ అండ్ హెయిర్ హెల్త్ ని కాపాడుతుంది, బోన్స్ స్ట్రాంగ్ గా అవ్వడంలో, విజన్ ఇంప్రూవ్ అవ్వడంలో, ఇన్ఫ్లమేషన్ రెడ్యూస్ అవ్వడంలో, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడంలో సబ్జా సీడ్స్ అనేవి ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. కాబట్టి సంవత్సరంన్నర దాటిన చిన్నారుల నుంచి మీరు కూడా మీ యొక్క డైట్ లో భాగంగా సబ్జా వాటర్ ని చేసుకోవడానికి ప్రయత్నించండి. చిన్నారులకి బార్లీని ఎప్పుడైతే మీరు సాల్ట్ ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేసి సక్సెస్ఫుల్ గా వాళ్ళు తింటున్నారు అంటే 7 నుంచి 8 నెలల వయసు మధ్యలో బార్లీ వాటర్ ని వాళ్ళ యొక్క డైట్ లో భాగంగా చేయించండి. కొంతమంది పిల్లలకి వీట్ ఎలర్జీ ఉంటుంది అంటే వీటికి సంబంధించిన ఏదైనా తింటే కొంచెం అలర్జిక్ రియాక్షన్స్ వస్తాయి. వాళ్ళకి మాత్రం సంవత్సరం దాటిన తర్వాత మాత్రమే పెట్టాలి. బార్లీ వాటర్ ని ఏ విధంగా తయారు చేసుకో తెలుసుకుందామండి. ముందుగా బార్లీ గింజల్ని 2 నుంచి 3 సార్లు బాగా నీళ్ళలో శుభ్రం చేసేసి ఒక అరగంట సేపు బాగా నానబెట్టండి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ ఫ్లేమ్ సిమ్ లో పెట్టి 1కి 3 ఇంతలు నీళ్లు పోసి బార్లీని బాగా మరగనివ్వండి. ఇక్కడ నేను బార్లీ వేయించి మిక్సీ కొట్టుకున్నానండి. బార్లీ పౌడర్ అయినా వేయచ్చు, డైరెక్ట్ గా బార్లీ అయినా యూజ్ చేయొచ్చు. బార్లీ మరిగేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. దీన్ని ఒక 10 నిమిషాలు బాగా మరగనివ్వండి. 10 నిమిషాల తర్వాత ఈ విధంగా కొంచెం పీచ్ పింకిష్ కలర్ లో ఇది వస్తుంది. ఆ తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారాక బార్లీ ప్రిపేర్ అయిపోయాక బార్లీని ఒక గ్లాస్ లో వడకట్టేసుకోండి. ఆల్రెడీ ఇలా సాల్ట్ వేసాం కాబట్టి సంవత్సరం దాటిన చిన్నారులకైతే కొంచెం నిమ్మరసం యాడ్ చేయండి. 8 నెలల వయసు దాటిన చిన్నారులకైతే ఈ విధంగా బార్లీని డైరెక్ట్ గా 30 ml చొప్పున ఇస్తూ నెమ్మదిగా క్వాంటిటీని ఇంక్రీజ్ చేస్తూ ఉండండి. బార్లీని మధ్యాహ్న సమయంలో అంటే 12 నుంచి సాయంత్రం 4 లోపల వాళ్ళ యొక్క డైట్ లో భాగంగా చేయడానికి ట్రై చేయండి. ఇంకొక పద్ధతి ఏంటంటే బార్లీ ఉడికినప్పుడు సాల్ట్ యాడ్ చేయకుండా ఇందులో పటిక బెల్లం పౌడర్ అండ్ నిమ్మకాయ యాడ్ చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా కూడా బార్లీ వాటర్ ని మీ యొక్క డైట్ లో భాగంగా చేసుకోవచ్చు. బార్లీలో మనకి చాలా రకాల న్యూట్రిషన్ వాల్యూస్ తో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. ఇది మన డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది ఎందుకంటే ఇందులో డైటరీ ఫైబర్ అనేది ఉంటుంది. బార్లీలో మనకి ఫాస్ఫరస్ అనేది అధిక శాతంలో ఉంటుంది కాబట్టి చిన్నారుల యొక్క బోన్స్ స్ట్రెంథెన్ అవడానికి ఎంతో హెల్ప్ చేస్తుంది. బార్లీలో మనకి రిచ్ గా కాపర్ ఉంటుందండి. ఇది ఐరన్ అబ్జార్ప్షన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. బార్లీని రెగ్యులర్ గా మన డైట్ లో భాగంగా చేసుకోవడం వల్ల లివర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా చాలా వరకు హెల్ప్ చేస్తుంది. ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి బార్లీలో ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీరు మీ యొక్క చిన్నారులు కూడా బార్లీని మీ యొక్క డైట్ లో భాగంగా చేసుకోండి. బటర్ మిల్క్, మజ్జిగ అనేది పాలకు సంబంధించిన ప్రోడక్ట్ కాబట్టి డైరీ ప్రోడక్ట్స్ ఏవైనా సరే చిన్నాళ్ళకు సంవత్సరం దాటిన తర్వాత ఇస్తేనే మంచిదని డాక్టర్ సజెస్ట్ చేస్తారండి. ఎందుకంటే సంవత్సరం లోపల చిన్నాళ్ళు తల్లి పాల మీద ఆధారపడి ఉంటారు. తల్లి పాలు తాగుతుండగా మధ్యలో ఈ బటర్ మిల్క్ పెడితే ఏమవుతుందంటే పాలు విరిగిపోతాయి అండ్ చిన్నాళ్ళకి డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కొంతమంది చిన్నాళ్ళకి స్పెషల్గా మిల్క్ అలర్జీ ఉంటుంది. సో వాళ్ళకి బటర్ మిల్క్ పడడం వల్ల కొన్ని రకాల స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే సంవత్సరం తర్వాత మాత్రమే డాక్టర్ సజెషన్ ప్రకారం మీ యొక్క చిన్నాళ్ళ యొక్క డైట్లో భాగంగా బటర్ మిల్క్ని యాడ్ చేయండి. సో ఇప్పుడు చిన్నాళ్ళ కోసం బటర్ మిల్క్ని ఏ విధంగా తయారు చేసుకో తెలుసుకుందాం. ముందుగా ఫ్రెష్ పెరుగును తీసుకోవాలండి. పెరుగు పులవకూడదు. అదేవిధంగా మార్కెట్లో దొరికే ప్యాకెట్ పెరుగును కూడా కుదిరినంత వరకు యూజ్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాటిలో ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ప్రిజర్వేటివ్స్ అనేవి యాడ్ చేస్తారు. సో ఈ విధంగా ఫ్రెష్గా తయారు చేసిన పెరుగుని ఒక కప్పు తీసుకొని దాన్ని బాగా చిలకండి. ఒక కప్పు పెరుగుకి 3 కప్పుల కాచి చల్లార్చిన నీళ్లను యాడ్ చేయండి. యాడ్ చేసి ఈ విధంగా బాగా చిలికితే మనకి బటర్ మిల్క్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ విధంగా పల్చగా ఉండాలి, చిక్కగా ఉండకూడదు. ఈ విధంగా తయారు చేసిన బటర్ మిల్క్ ని ఒక గ్లాస్ లో వేసుకో. కొంచెం అంత సాల్ట్ కావాలంటే మీరు కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది టేస్ట్. అదే ఇలా తయారు చేసిన పల్చటి బటర్ మిల్క్ ని మాత్రమే సమ్మర్ లో మీ చిన్నాళ్ళ యొక్క డైట్ లో భాగంగా చేయాల్సి ఉంటుందండి. బటర్ మిల్క్ ని మీరు బ్రేక్ఫాస్ట్ టైంలో ఇవ్వచ్చు, లంచ్ టైంలో ఇవ్వచ్చు, ఈవినింగ్ 4 లోపల కూడా మీకు చిన్నాళ్ళకి డైట్లో భాగంగా చేయొచ్చు. బటర్ మిల్క్లో మనకి చాలా రకాల బెనిఫిట్ న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి ఉన్నాయండి. కాల్షియం ఉంటుంది, విటమిన్ డి ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, విటమిన్ B12 అనేది ఉంటుంది. మన డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఎసిడిటీ రాకుండా ప్రివెంట్ చేస్తుంది, బాడీ టెంపరేచర్ని కూల్ డౌన్ చేస్తుంది. ఇందులో ఎటువంటి కెమికల్స్ అనేవి ఉండవు కాబట్టి హెల్త్కి చాలా మంచిది. సో ఇది న్యాచురల్ కూలెంట్గా మనకి వర్క్ చేస్తుంది కాబట్టి సమ్మర్లో మీ చిన్నారులు మీరు కూడా మీ యొక్క డైట్లో భాగంగా బటర్ మిల్క్ ని తప్పకుండా యాడ్ చేయడానికి ట్రై చేయండి. రైస్ వాటర్ అంటే అన్నాన్ని కుక్కర్లో కాకుండా మనం డైరెక్ట్గా బౌల్ మీద 1 కప్పు రైస్కి 2 కప్పుల నీళ్లను వేసుకొని బాగా ఉడికిస్తే ఉడికిన రైస్ ని వాచగా మిగిలిన వాటర్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం గంజి అని పిలుస్తూ ఉంటాం. గంజి అనేది మనకి డైరెక్ట్గా రైస్ నుంచి వస్తుంది కాబట్టి దీన్ని డైరెక్ట్గా బేబీస్కి మీరు ఎప్పుడైతే సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తారో అంటే 6th మంత్ నుంచి వాళ్ళ యొక్క డైట్లో భాగంగా చేయొచ్చండి. రైస్ వాటర్ ఇవ్వడం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. రైస్ వాటర్లో మనకి విటమిన్స్ అనేవి చాలా రిచ్గా ఉంటాయండి. నియాసిన్ ఉంటుంది, రెబోఫ్లైవిన్ ఉంటుంది, థైమిన్ ఉంటుంది, విటమిన్ B6. దీంతో పాటు బేబీ యొక్క నర్వస్ సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తుంది, విజన్ కంటి చూపుని ఇంప్రూవ్ చేస్తుంది, స్కిన్ హెల్దీగా ఉంచుతుంది, డైజెషన్ సిస్టమ్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. స్పెషల్ గా సమ్మర్ లో చిన్నాళ్ళకి డయేరియా అంటే లూజ్ మోషన్స్ అనేవి ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఎందుకంటే వాతావరణంలో వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి టైంలో గంజిని మనకి రెగ్యులర్ గా ORS అనేది ఇస్తూ ఉంటాం కదా, దాంతో పాటు కలిపి పెడితే ఇంకా వాళ్ళకి ఎనర్జీ అనేది వస్తుంది, నీరసం అనేది తగ్గుతుంది. ఎగ్జిమా అనే స్కిన్ ప్రాబ్లం అనేది కామన్ గా మనం చూస్తూ ఉంటాం. దాన్ని తగ్గించడంలో రైస్ వాటర్ అనేది చాలా వరకు హెల్ప్ చేస్తుంది. ఎనర్జీని ఇన్స్టెంట్ గా బూస్ట్ చేస్తుందండి. ఎందుకంటే ఇలా మనకి రిచ్ గా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో గ్రేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండి మనకి ఈ యొక్క రైస్ వాటర్ అనేది. స్పెషల్ గా వేసవిలో ఈ యొక్క వేడి వల్ల చిన్నాళ్ళకి జ్వరం అనేది కామన్ గా వస్తూ ఉంటుంది. సో ఈ టైంలో మన రైస్ వాటర్ ని అంటే గెంజిని కొంచెం ఆర్ఆర్గా పట్టిస్తూ ఉండడం వల్ల బాడీలో టెంపరేచర్ కూల్ డౌన్ అయ్యి ఫీవర్ కూడా త్వరగా తగ్గడానికి, బేబీకి ఇన్స్టెంట్ గా ఎనర్జీ రావడానికి కూడా రైస్ వాటర్ అనేది చాలా వరకు హెల్ప్ చేస్తుంది. పురాతన కాలం నుంచి గెంజిని మన పెద్దవాళ్ళు తీసుకుంటారు కాబట్టి వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారండి. సో మన పిల్లలు కూడా స్ట్రాంగ్ గా ఉండాలంటే 6 నెలల వయసు దాటి నుంచి 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు కూడా మీ యొక్క డైట్ లో భాగంగా చేసుకోవచ్చు. 7 రోజుల కోసం 7 రకాల ఇన్స్టెంట్ ఎనర్జీ డ్రింక్స్. సో తప్పకుండా మీరు కూడా రోజుకొక డ్రింక్ ని మీరు మీ యొక్క బేబీ యొక్క డైట్ లో భాగంగా చేసుకోండి. ఈ వేసవిలో కలిగే అధిక ఉష్ణోగ్రతల నుండి మిమ్మల్ని మీ పిల్లల్ని కూడా కాపాడుకోండి. ఐ హోప్ ఈ యొక్క వీడియో ఈ సీజన్ లో మీ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయిందని ఆశిస్తున్నాను. తప్పకుండా వీడియోకి లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అమ్మ పాఠశాలని వీక్షించినందుకు ధన్యవాదాలు. మీకోసం, మీ బేబీస్ కోసం ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ హెల్తీ టేస్టీ రెసిపీస్ ఆన్ ద వేలో ఉన్నాయి. వాటన్నిటి కోసం స్టే ట్యూన్డ్ అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. మరి నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే హెల్తీ, స్టే హ్యాపీ అండ్ కీప్ వాచింగ్. బాయ్.